జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫామ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకు అందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రీయ పద్ధతిలో గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు, కండరాల దృఢత్వం, అనేక రకాల జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇంతెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహణ. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్. అనుమతులు లేని చిట్ ఫండ్స్ ను ప్రోత్సహించవద్దు, స్పందనలో ప్రజలకు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచన. మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న తాడుబై వీరేశ్వర స్వామి ఆలయం కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని భక్తులకు ఆలయ కమిటీ సూచన. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న వీఆర్ఏల దీక్ష, చెవులు మూసుకుని నిరసన తెలిపిన వీఆర్ఏ. రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి రాష్ట్రానికి తీరని లోటని చింతలపూడి శాసనసభ్యులు ఉన్మట్ల ఎలీజా అన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి సోమవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో చింతలపూడిలో వైకాపా కార్యాలయంలో మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే ఎలీజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి గౌతమ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన ఆకస్మిక మృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా రాష్ట్రానికి తీరని లోటని తెలిపారు. కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు సుబ్బారావు, రాజేష్ ఖన్నా, మిర్యాల దిలీప్, గంధం చంటి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అతి చిన్న వయసులో ఆయన ఎంతో సాధించినటువంటి వ్యక్తి. మరి ఐటీ శాఖ మంత్రిగా ఆయన మన రాష్ట్రానికి అందించినటువంటి సేవలు మరువలేదు. నిన్ననే ఆయన దుబాయ్ నుండి తిరిగి రావడం జరిగింది. దుబాయ్లో అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలిసి ఆయన మన రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో ఆయన చనిపోవటం అనేది మనకి తీరని లోటు. ఆయన చనిపోవటం మన రాష్ట్రానికి తీరని లోటు. ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులో జిల్లా కలెక్టర్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని జిల్లా ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పద్మావతి,
హిమాంశు శుక్లా సూరజ్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహించే చిట్ ఫండ్స్ లో ప్రజలు చీటీలు కట్టి మోసపోవద్దని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచించారు। ఏలూరులోని జిల్లా కేంద్రం పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం స్పందన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు। అదే విధంగా మధ్యాహ్నం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఫోన్ ద్వారా ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు। అంతే కాకుండా పరిష్కార మార్గాలు చూపారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనుమతులు లేకుండా నిర్వహించే చీటీలను ప్రజలు ప్రోత్సహించవద్దని సూచించారు। అనంతరం పోలీస్ కుటుంబాల పిల్లలకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మంజూరైన మెరిట్ స్కాలర్షిప్లను అందించారు। ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అదనపు ఎస్పీ జయరామరాజు, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు, బ్యాంక్ మేనేజర్ శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు। చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న రాష్ట్ర పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత దారుణమని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు। గౌతమ్ రెడ్డి సోమవారం గుండెపోటుతో తుదిశ్వాస విడవడంతో బుట్టాయిగూడెంలోని వైకాపా కార్యాలయంలో మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే బాలరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు। అంతేకాకుండా మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరితో కలిసిమెలిసి ఉంటూ అనునిత్యం రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం తనని కలచివేసిందన్నారు। కార్యక్రమంలో పలువురు వైకాపా శ్రేణులు పాల్గొన్నారు। ఐటి మంత్రి గౌతమ్ రెడ్డి గారు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను। మరి చిన్న వయసులోనే ఆయన మరణించడం చాలా బాధాకరం। ఐటి మంత్రిగా మరి రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కానీ అభివృద్ధి చేయడం కానీ ఎంతో చేశారు। మంచి వ్యక్తి, అందరినీ మరి కలుపుకొనగా ఉండే వ్యక్తి, మృదు స్వభావి కూడా, మరి పార్టీలో కూడా చురుకైన పాత్ర కూడా పోషించారు। మరి ఆయన హఠాత్తుగా మరణించడం అనేది మరి చాలా నా మనసును కూడా కలిసివేసింది। ఆయన మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నోటు। మరి వారు మన మధ్య లేకపోవడం అనేది మరి ఎంతో బాధ కలిగిస్తుంది। మరి ఆయన ఆత్మ మరి శాంతి కలగాలని మరి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। రాష్ట్ర పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం పట్ల వైసీపీ జంగారెడ్డిగూడెం నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। జంగారెడ్డిగూడెంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు ఆధ్వర్యంలో సోమవారం మంత్రి గౌతమ్ రెడ్డికి సంతాప సభ నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు। రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం ఎంతో బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు। ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే వనమట్ల ఎలీజా సోదరులు జీవన్,
కౌన్సిలర్ల వగ్గం ప్రసాద్, దొంతు మాధవ్, తడికిమళ్ళ మురళి, నాయకుల బత్తిన చిన్న, ఓరిగంటి నాగేంద్ర, తాడువై సొసైటీ అధ్యక్షులు సత్యనారాయణ, డైరెక్టర్ చెప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ పార్టీ రండి రెడ్డి గారు, అదనండి రాజమోహన్ రెడ్డి గారు కుమారుడిగా కాకుండా ఆయన గౌతమ్ రెడ్డిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన సేవలు చాలా చిరస్మరణీయమైన. మన గౌతమ్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్కి ఇంత కష్టకాలంలో కూడా ఐటీ రంగంలో మంచి పెట్టుబడులు తీసుకొస్తానికి వెళ్ళి 5,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నానని చెప్పి నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మొన్న ఈరోజు ఇలా జరగడం చాలా విచారించదగ్గదే. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని భక్తులకు కొవ్వూరు ఆర్డీఓఎస్ మల్లిబాబు సూచించారు. కొవ్వూరులోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి ఆర్డీఓ వింతలు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలు అనుసరిస్తూ ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తుల ఉత్సవాల్లో పాల్గొనాలని ఆర్డీఓ సూచించారు. రేపు 1వ తేదీన నిర్వహించబోయేటువంటి మహాశివరాత్రి సందర్భంగా గోదావరి పొడుగున ఇటు కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుండి అటు వాడపల్లి వరకు ఉండేటువంటి గోదావరి అన్ని రేవుల్లోనూ కూడా పుణ్యస్నానాలు భక్తులు ఆచరించడానికి వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక సమావేశం అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో నిర్వహించి వారి వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పుణ్యస్నానాలకు వచ్చిన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ఇక్కడ ఇసుక తవ్వకం రేవులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి గోతులు ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో ఈతలు కొట్టడానికి స్నానం చేయడానికి వెళ్ళొద్దు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రాంతాల్లోనే మీరు మీ పుణ్యస్నానాలు ఆచరించాలి. అదేవిధంగా దేవాలయాల దగ్గర కోవిడ్ వెళ్ళిపోయింది అనుకుంటున్నా సరే కోవిడ్ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించండి. ముఖ్యంగా వ్యక్తిగతంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే పరిశుభ్రత, దేవాలయాల దగ్గర తినేసిన అరటిపళ్ళు ప్రసాదాలు ఎక్కడ పడితే అక్కడ దీపారాధనలు చేయటం, బట్టలు వదిలేయటం, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నప్పుడు షాంపులతోటి సబ్బులతోటి రుద్ది తోటి భక్తులకి అసౌకర్యం కల్పించడం చేయకుండా ఉండాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసు వారు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు వారి వారి కార్యాచరణలో వారు ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ప్రజల వైపు నుండి కూడా భక్తుల వైపు నుండి పూర్తి సహకారము, క్యూ లైన్లు పాటించడము, తొక్కిసలాట లేకుండా చూసుకోవటం చేయాలనేసి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. జంగారెడ్డిగూడ మండలం తాడువై గ్రామంలో శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. తాడువై గ్రామంలో వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే గత 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో భక్తులతో మాత్రమే ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ ఏడాది కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులతో పాటు తీర్థప్రసాదాలు పొందాలని ఆలయ ప్రధానార్చకులు కాళ్లకూరి రవికుమార్ శర్మ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, సభ్యులు పాల రామకృష్ణ, గ్రామ పెద్దలు చీదిర
భక్త మహాసభ విజ్ఞప్తి. మన జంగారెడ్డి మండలం తాడువాయి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి దేవాలయంలో రేపు 1 మార్చి 1వ తారీఖు నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరుగుతాయి. విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఆ రోజు సాయంత్రం దేవాలయం చుట్టూ ధూపసేవ కార్యక్రమం మరియు ఆ రోజు సాయంత్రం కార్యక్రమం 2వ రోజు గ్రామోత్సవం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే 3వ రోజు ఉదయం 11 గంటల నుండి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణోత్సవంలో భక్తులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. అదే రోజు 11 గంటల నుండి మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనలో కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక 3వ 4వ రోజు కొత్తగా వెలిసినటువంటి అప్పన్నాశ్రమ దనంతేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం జరుగుతుంది. 5వ రోజు ఉదయం త్రిశూల స్నానం, పూర్ణాహుతి, సాయంత్రం పావులింప సేవ కార్యక్రమంతో ఈ 5 రోజుల కార్యక్రమం ముగుస్తాయి. అలాగే రోజు ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ దేవాదాయ శాఖ వారు కానివ్వండి, మరి కమిటీ వారు కూడా విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మహాశివులకు విజ్ఞప్తి, మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. త్వరగా లైటింగ్లు, పార్కింగ్ ఇవన్నీ సిద్ధం చేస్తున్నాం. యావన మంది భక్తులు కూడా వచ్చి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు పోగనాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, మరి 3వ రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది, దానికి కూడా అందరూ భక్తులు వేలాది మందిగా వచ్చి మహోన్నతమైన ఈ తాడువాయి మహాశివరాత్రి వేడుకలు ఎప్పటి నుంచో 100 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నవి. యావన మంది భక్తులు కూడా వేలాదిగా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా యావన మంది భక్తులకి కూడా కోరుతాం. ఒక్క భక్తులు కూడా ఈ కరోనా నిత్య నియమాలను పాటించుకుంటూ శానిటైజర్ కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతాం. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఏరియల్లో తలపెట్టిన జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమం పలువురి అరెస్టులకు దారి పలు డిమాండ్లతో యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం అంగన్వాడీలు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు. దీంతో కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కొంతసేపు నినాదాలు చేసిన అంగన్వాడీలు కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ధర్నాను ఉద్దేశించి టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని సూచించారు. రాబోయే శాసనమండలి సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు షేక్ హసీనా, కె విజయలక్ష్మి, బీకే జాన్సీలక్ష్మి, ఏ శ్యామల, స్వర్ణకుమారి, రాణి, బీజిఎన్ కుమారి, పిఎల్ఎస్ కుమారి, తులసి, వెంకటలక్ష్మి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు కూడా అనుమతించమని చెప్పేసి ప్రభుత్వం నిబంధనలు విధించడం దుర్మార్గం. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ధర్నాకి కూడా అనుమతించినటువంటి పరిస్థితి లేదు. మరి పోలీసు వారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 60-70 ఏళ్లుగా ఏలేరు కలెక్టరేట్ ముందు ఏదైతే జెడ్పీ గెస్ట్ హౌస్ ముందు ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ ధర్నాకి చేసుకొని ఇచ్చేవారు. ఇప్పుడు కనీసం జెడ్పీ గేట్ దాటి లోపలికి కూడా రాని ఉన్నటువంటి నిర్ణయం మరి ప్రభుత్వం తీసుకోవడం అంటే ప్రజాస్వామిక హక్కుల్ని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ప్రజాస్వామిక హక్కుల్ని హరించడమే. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, తెలంగాణలో ఏ మాదిరిగా అయితే వేతనాలు చెల్లిస్తా ఉన్నారో అంగన్వాడీలకి ఆ మాదిరిగానే చెల్లించండి, లేదంటే సుప్రీంకోర్టు కనీస వేతనం చెప్పినటువంటి 26,000 అంగన్వాడీలకి, వర్కర్లకి కూడా వర్తింపజేయండి. రిటైర్ అయినటువంటి వారికి 5 లక్షల రూపాయలు మరి గార్డ్ డ్యూటీ చెల్లించండి. వచ్చే శాసనమండలి ఎన్నికల్లో ఈ అంశాన్ని మేము సీరియస్గానే చర్చిస్తాం. ప్రభుత్వం యొక్క అపరాధ సామూహిక వైఖరిని నిలదీస్తామని చెప్పేసి పీడీఎఫ్ తరపున హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మార్పేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తుంది మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ ఆరు నెలల కాల పరిమితిపై 6% వడ్డీ ఆరు నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్ రికరింగ్ డిపాజిట్ సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ లాకర్ సదుపాయం కలదు బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్ మసీదు సెంటర్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్ వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువుల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్ మా వద్ద కంచి బెనరస్ ఫ్యాన్సీ ఉప్పాడ ధర్మవరం వెంకటగిరి పట్టు చీరలు లభించును మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మొదలగునవి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్ మా వద్ద 20-60% డిస్కౌంట్ తో పట్టు ఫ్యాన్సీ చీరలు లభించును ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్ లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత వేడుక ఏదైనా వివి మాల్ వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి రండి విచ్చేయండి వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్ మసీదు సెంటర్ జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్ 3818-9999సర్వీస్ ఇప్పుడు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో కూడా ఇప్పుడే పే టు మార్ట్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి మీకు కావలసిన నిత్యావసర సరుకులు అతి తక్కువ ధరలకే మీ ఇంటి వద్దకే డెలివరీ పొందండి క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కలదు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు సెల్ 8604886548 వెల్కమ్ బ్యాక్ మద్యం అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఏ మస్తానయ్య హెచ్చరించారు జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామ శివారులో 16,000 రూపాయలు విలువ చేసే 80 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ తమకు రాబడిన సమాచారం మేరకు ఏ పోలవరం గ్రామంలో రూట్ వాచ్ నిర్వహించి తెలంగాణ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మద్యంను స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటుగా ఒక మోటార్ సైకిల్ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యంను రవాణా చేస్తే చర్యలు తప్పవని ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య హెచ్చరించారు మరి ముఖ్యంగా మనకి ఈ మాలిమిట్స్లో 6 మండలాలు ఉంటుంది అంత ఏజెన్సీ ఏరియా కావడం వల్ల సారాయి నాటు సారాయి మీద ఎక్కువ మాకు
కంప్లైంట్ రావడం వాటి మీద రైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తెలంగాణ స్టేట్ బోర్డర్ కావడం వల్ల కూడా తెలంగాణ బోర్డర్స్ మనకి అనధికారికంగా స్మగుల్ చేస్తున్నారు. అది మాకు ఎప్పటికప్పుడు మేము రైడ్ చేస్తున్నాము. నిన్న మాకు అసరాపేట నుంచి మాకు ఇన్ఫర్మేషను పక్కా ఇన్ఫర్మేషన్తోనే మేము అసరాపేట నుంచి ఇక్కడ వస్తున్నాయనేసి ఏ పోలవరం విలేజ్లో తెలంగాణ మధ్యం వస్తున్న సమాచారం మేరకు మేము సర్ప్రైజ్ రూట్ వాచ్ నిర్వహించామండి. అక్కడ 80 మ్యాన్షన్ హౌస్ 180 ml పరిమాణం గల 80 మద్యం సీసాలు పట్టుకోవడం జరిగింది. బైక్ పైన ఇద్దరు వ్యక్తులని అదుపులో తీసుకోవడం జరిగింది. ఏ పోలవరం గ్రామంలో అమ్మడానికి తీసుకొచ్చారు. మాకున్న సమాచారం మేరకు మేము రూట్ వాచ్ నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని విఆర్ఏ సంఘం నాయకులు హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజు కూడా కొనసాగాయి. సోమవారం విఆర్ఏలు చెవులు మూసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విఆర్ఏ రవి మాట్లాడుతూ, గత 14 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు మేడా నాగేశ్వరరావు, కార్యదర్శి పసుపులేటి మోహన్ రావు, ఉపాధ్యక్షులు కొదమ సుబ్బారావు, నాయకులు పి అక్బర్ బాషా, షేక్ మహబూబ్ వల్లి, బెనర్జీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రీలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామంటే మా వీరులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క సంఘ నాయకులు మరి మాకు ఎప్పటి నుంచో చేస్తున్న మా వీఆర్ఎల్ సహోదరులకు 10,500 జీతం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మేము దాన్ని మేము చేస్తున్న పని భారం వల్ల మరి పెరుగున్న దాటల వల్ల మేము 20 పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఎంతో ఎప్పటి నుంచో మరి ఈ వీఆర్ఎల్ యొక్క వ్యవస్థ ఉందండి, దాన్ని ఇలా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. మరి గతంలో ప్రభుత్వం వారు 10,500 ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు 2017 విజయవాడ అలంకార సెంటర్లో జరిగిన సమ్మెలో పాల్గొని మీ సమస్యలను పరిష్కరిస్తాం, మీకు కనీస వేతన ఇస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి 3 కావస్తుంది, కానీ ఇంకా మమ్మల్ని గురించి పట్టించుకోవడం కానీ మా ఊసు ఎత్తకపోవడం కానీ జరిగింది. అందుకే మా సంఘ నాయకులందరూ కలిసి మరి ప్రభుత్వ దృష్టికి మా సమస్యలను తీసుకెళ్లాలని, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా విఆర్ఎల్ అన్ని మండల వైజ్గా తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ఈ యొక్క రీలే నిరాహార దీక్ష చేస్తున్నామండి. గ్రామాల అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జంగారెడ్డిగూడెం ZPTC పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధికి సోమవారం భూమి పూజ చేశారు. మండల పరిషత్ నుంచి 5,00,000 రూపాయల నిధులు మంజూరు కావడంతో శ్మశాన వాటికలో మంచినీళ్లు బోరుతో పాటుగా గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొదమ జ్యోతితో కలిసి ZPTC పోల్నాటి బాబ్జీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రతి గ్రామం అభివృద్ధి చేయాలనే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని అన్నారు. తిరుమలాపురం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నారెడ్ల బుజ్జిబాబు, తిరుమలాపురం సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మానుకొండ శ్రీలక్ష్మి, ఎంపీటీసీ వేముల రత్నకుమారి, కోఆప్షన్ ఎంపీటీసీ షేక్ లాల్ అహ్మద్, సొసైటీ అధ్యక్షులు రాజులపాటి అన్నవరం, ప్రముఖులు ధనకుమార్, కొల్లా సత్యబాబు, వేముల చంటి తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారు, నేను శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా శంకుస్థాపన చేసిన వర్క్స్ వివరాల్లోకి వస్తే శ్మశానం, ప్రజెంట్ శ్మశానం కావాల్సి కదంతా ప్రజలందరికీ తెలుసు. దానిలో భాగంగా ఈరోజు శ్మశానానికి వెళ్ళే దారిని 2 lakhs గ్రావెల్ రోడ్డు, అదేవిధంగా 3 lakhs బోరు ప్లస్ మోటార్ సర్వీస్ అన్నీ కూడా ఇక్కడ మండల పరిషత్ నిధి నుంచి ఇవ్వడం జరిగింది. స్థానిక ఎంపీటీసీల కృషి, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మా శాసనసభ్యులు మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా మా జిల్లా పరిషత్ నుంచి కూడా కొంత ఇక్కడ కేటాయించమని చెప్పడం జరిగింది. అది కూడా మేము డ్రైన్ సార్ గారు ఇక్కడ లోకల్ సర్పంచ్ గారు అవి కూడా కేటాయిస్తాం త్వరలో మీటింగ్ అయిన తర్వాత. ఈ గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక, ఈ శ్మశాన వాటికలో అంత్యేష్టి కార్యక్రమం నిర్వహించుకోవడానికి బంధువులంతా వచ్చి ఎంతో బాధాతత్వమైనటువంటి హృదయాలతో ఉంటారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఆత్మీయుడో దగ్గరవాడో ఒక బంధువో మరణించినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి అంత్యేష్టి సంస్కారం నిర్వహించుకుని స్నానాధికారులు నిర్వహించుకునేటువంటి వ్యవస్థ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, సహజవాగు బయనేరు పక్కన ఉన్న అందులో నీరు లేనటువంటి పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బోర్ అవసరం అనే విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకుని జంగారెడ్డిగూడెం మండల పరిషత్ నుంచి అధ్యక్షురాలు కొదమ జ్యోతి గారి ఆధ్వర్యంలో, జడ్పిడి సభ్యులు పోలనాటి బాబ్జీ గారి సారథ్యంలో ఈరోజు మా తిరుమలాపురం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి శ్మశాన వాటికి 5 లక్షల రూపాయలు జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కేటాయించినందుకు ముందుగా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెం ఎంపీయూపీ పాఠశాలను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శేఖర్ బాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల స్థాయిలను పరీక్షించారు. వారితో మమేకమై కాసేపు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటశాలలు పరిశీలించారు. విద్యార్థులు ఎంతమంది భోజనం చేస్తున్నారనేది పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈమని శశికుమార్ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణ చాలా సంతృప్తికరంగా ఉందంటూ ఉపాధ్యాయులను తహసీల్దార్ శేఖర్ బాబు అభినందించారు. మొన్నటి వరకు నవంబర్ వరకు వచ్చి అర్థం చేసుకోవాలి. మా ఇంగ్లీష్ టీచర్ కట్టేయకుండా క్లాస్ పర్ ఇయర్ కేస్ స్టడీ 2 మంగళవారం కేస్ ఫేమస్ ముందుకోడి మీ అమ్మకి ఒక కేస్ స్టడీ అర్థం లేదు వస్తే తీసుకెళ్ళారు. వెంటూ మంగళగిరి గోదావరి ఫేమస్ టౌన్ సీట్ ముందుకోడి ఆ జిల్లాలో ఒక ముఖ్య పట్టణంలో అది ఒకటి చింతలపూడిని ఏలూరు రెవెన్యూ డివిజన్ లోనే కొనసాగించాలని పలువురు నాయకులు కోరారు. చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సోమవారం పలు ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు అధికారులకు వినతి పత్రం అందించారు. అదేవిధంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో చింతలపూడిని నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి మార్చారన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. కావున గతంలో మాదిరిగానే చింతలపూడిని ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోనే కొనసాగించాలని కోరారు. లేకపోతే బస్సు సౌకర్యం లేకపోవటం,
ఇలాంటి ఇబ్బందులు పైగా కలెక్టర్ ఏలూరు అవటం అలాగే ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ సంఘం తరఫున యూనిట్ వచ్చిందంటారు ప్రజల ఇబ్బందులు దృష్టి పెట్టుకుని వారికి కన్వే చేయాలని చెప్పేసి మా అందరికి కోరిక. బుట్టైగూడెం రోడ్లోని విద్యారోహిణి పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కొండేపాటి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు భాష గొప్పతనంను విద్యార్థులకు వివరించారు. తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులు కొండేపాటి నీరజ అరుణకుమారిలను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహణ. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. అనుమతులు లేని చిట్ ఫండ్స్ ను ప్రోత్సహించవద్దు, స్పందనలో ప్రజలకు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచన. మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న తాడుపై వీరేశ్వర స్వామి ఆలయం కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని భక్తులకు ఆలయ కమిటీ సూచన. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న వీఆర్ఏల దీక్ష, చెవులు మూసుకుని నిరసన తెలిపిన వీఆర్ఏ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.